అందరికీ నమస్తనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పక్క పంటు కూర్చొని పక్కగాల పెట్టిపోయే రకమున్నడట కడియం శ్రీహరి సారు. నూతుల వడ్డోళ్ళ మీద 100 రాళ్ళేస్తారన్నట్టు సారు పార్టీ మారంగి ఎవలద్దన్నారు. కానీ పోతా పోతా ఇన్నొద్దులు పిలిచి పీటలేసి కూసోబెట్టిన నాయకుని మీదనే దుబ్బెత్తి పోస్తాండు. కడియం శ్రీహరి సారు చేసిన ద్రోహం ఎవ్వరు చేయలేదని కేటీఆర్ సారే కాదు, కడమ కార్పాటోళ్ళంతా గదే మాట మాట్లాడుతుండు. ఎన్నికల్లో ఓడిపోయిన మనిషిని ఎమ్మెల్సీని చేసి, ఎంపీని చేసి, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి, బిడ్డకి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా సార్కు ఇంకా తృప్తి కాలేదట. కేసీఆర్ మాకు ఓనర్షిప్ ఇయ్యలేదు, అసంటి పార్టీలు మేము ఎందుకు ఉండాలి? మరి ఓనర్షిప్ ఇయ్యలేదన్న సంగతి అధికారం పోయేదాకా తెలియలేదా ఈ పెద్ద మనిషికి అని చాలా మంది మండిపడుతుండ్రు. ఓనర్షిప్ ఇయ్యకుంటే 10 ఏండ్లు పార్టీలు ఏం పడావు చేద్దామని ఉన్నావు, అంత ఇలవలేని జాగాల 10 ఏండ్లు ఎందుకు భరించున్నాడు? పదవులు విడిచిపెట్టి అప్పుడే రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిపోవచ్చు కదా. మరి అట్లా చెయ్యకుండా అధికారం వంగనే పక్క పార్టీల దూరి పసలేని మాటలు మాట్లాడితే ఎట్లా సారు? పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం. ఓనర్షిప్ అంటే ఏంది? డిప్యూటీ సీఎం కాకుండా నిన్నే ముఖ్యమంత్రిని చేస్తే ఓనర్షిప్ వచ్చినట్ట. అన్ని ఆడలేక పాత గజ్జల మాటలు అని అంటున్నారు కడియం సార్ ఎవ్వారం ఎరకైనోళ్ళు.